పల్లె వంటలల్లో మనం చూడబోయే వంట రవ్వ కేసరి. రవ్వ కేసరి చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటియో చూద్దాం. నెయ్యి, కాజు, కిస్మిస్, బాదం పలుకులు, చక్కెర, ఇలాచి, రవ్వ. ముందుగా పొయ్యి మీద పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి వేసి రవ్వను వేయించుకోవాలి నెయ్యిలో. రవ్వ మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న రవ్వను వేరే గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ పలుకులు వేయించుకోవాలి. పలుకులన్నీ వేగాక అందులో చక్కెర వేసి కలపాలి. రెండు గ్లాసులు రవ్వ పోస్తే గ్లాసున్నర తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. రెండు గ్లాసుల రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్ళు. అలా నీళ్లు కొంచెం వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు నీళ్లు మసలనిచ్చుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నీళ్లు మసిలిన తర్వాత అందులో రవ్వ వేసి కలుపుకోవాలి. అంతే, రవ్వ కేసరి తయారైపోయినట్టే. నేను టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందా? ఓకే, చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోయాయి రవ్వ కేసరి. మీరు ట్రై చేయండి, చాలా రుచి.